నమస్కారం. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేది 2019వ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ధనస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది చాలా క్లుప్తంగా తెలియచేయటము అనేది జరుగుతుంది. ధనస్సు రాశి వారికి ఈ మాసంలో ప్రతిభకు తగిన గుర్తింపు అనేది లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరేంటంటే మానసికంగా అన్నమాట ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవటము అనేది అవసరము. కొన్ని కీలక నిర్ణయాలతో కుటుంబ సహకారము అనేది కూడా మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక పనికి ఏవైనా సరే 10 అడ్డంకులు అనేది ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే గనక, అంటే నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. చిన్న చిన్న ఆటంకాలు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది సహజం కదా, మరి అలాంటప్పుడే మనం కొంచెం జాగ్రత్త వహించాలి. అంతే తప్పించి బెంబేలు పడితే కాదు. మరొకటి ఏంటంటే వీరికి ఎటువంటి అన్నమాట ఎదురు దెబ్బలు అనేవి వచ్చినా సరే వాటిని అధిగమించి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ ధనస్సు రాశి వారు. అదేంటంటే ఆ మొండితనము, పట్టుదల అనేది సహజంగా వీరిలో వస్తూ ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ ఇంతకు మునుపు ఫేస్ చేశాను, దాని ముందు ఇదంతాలే అనుకుంటారు. అంటే అటువంటి ఆత్మస్థైర్యం అనేది ఈ ధనస్సు రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఈ మాసంలో శివుడికి అభిషేకము అనేది చేసుకుంటూ ఉండటం, అంటే ప్రతిరోజు కూడా వారకుగా వారే అన్నమాట శివుడికి అభిషేకం చేసుకోవటం ఒకటి చాలా అవసరము. అలాగే వీరేంటంటే ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించటం కూడా, ఈ ఫిబ్రవరి మాసంలో ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించటం ఒకటి చాలా అవసరము. అలాగే శనికి సంబంధించి, రాహుగ్రహానికి సంబంధించిన శ్లోకాలు ప్రతిరోజు కూడా చదువుకుంటూ ఉండటము చాలా అవసరము వీరికి. అలాగే వీరు కొంచెం ప్రయాణ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించుట అనేది మాత్రమే అవసరము. అలాగే వీరు ముఖ్య విషయాల్లో మాత్రం బాగా ఆలోచించే నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతోటి కూడా, జనరల్గా కుటుంబ సభ్యులు మీన్స్ ఎవరైనా ఒక మా కుటుంబంలో ఉన్నటువంటి వారితోటి అన్నమాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడటం అవసరము. ఎందుకంటే ఏది మాట్లాడినా పెడార్థాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన కుటుంబ సభ్యుల నుంచైనా సరే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది టైం బాగాలేకపోతే అలాగే ఉంటుందంటారు కదా. కానీ వీరేంటంటే ఆధ్యాత్మికత అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి అది కాపాడబడుతూ ఉంటుంది. శివుడికి అభిషేకం అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అది వీరికి చాలా బాగా సపోర్ట్ చేయటము అనేది జరుగుతుంది. ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ ఇక్కడ చిన్న సూచన అన్నమాట ఇది, ఈ కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ అంటే అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి. అది కేవలం అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు మాత్రమే. సందేహాల కోసం మాత్రం దయచేసి ఎవరు కాల్ చేయవద్దు. ఎందుకనంటే ఎప్పుడు ఆఫీస్లో ఉండటం జరుగుతుంది, ఫోన్లు అనేవి నా దగ్గర ఎప్పుడు ఉండవు. మా వాడు అపాయింట్మెంట్ ఇస్తారు, ఏ రోజు కలవాలి, వాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయము అనేది కేటాయించడం జరుగుతుంది. కన్సల్టేషన్ ఫీజు ఎంత, ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకోవటం కోసం మాత్రమే ఆ నెంబర్లు ఇవ్వటం అనేది జరిగింది. ఏ రోజు రావాలమ్మా అన్నప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక సమయము అనేది కేటాయించడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మధ్యాహ్నం వరకు మాత్రం, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. కన్సల్టేషన్ ఫీజు ఎంత, ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవటం కోసమే ఈ కింద డిస్ప్లే అవుతున్నాయి నెంబర్లు. తప్పించి దయచేసి ఎవరు కూడా డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడవద్దు. ఎందుకంటే ఫోన్ ఎప్పుడు నా దగ్గర ఉండదు, దీన్ని ఎవరు తప్పుగా భావించవద్దు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.